జగిత్యాల జిల్లా పోలాసలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కాలేజీని మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రానికి జగిత్యాల జిల్లా అత్యధిక వరిధాన్యం ఉత్పత్తినిచ్చే జిల్లాగా మారిందన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ధరించుకున్నటువంటి రైతును, నల్లబట్టలు వేసుకున్న రైతును, చెమట వాసం వచ్చిన రైతును, ఓ షాప్ కాడికి పోయినా, సినిమాకు పోయినా, ఛాయకు పోయినా, ఓ విందుకు పోయినా, ఓ పండగకు పోయినా, ఓ ఆపదకి పోయినా జర పక్కకు చూసేది. కానీ అలా ఒక మనగాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సమాజం అంతా రైతు దిక్కు చూసేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినారు. 5 ఏళ్ల కాలంలో భారతదేశంలో ఇది మరో నూతన వ్యవసాయ విప్లవానికి నాంది వేసింది కేసీఆర్. కరెంటు కష్టాలను తీర్చిండు, పెట్టుబడి ఎదురొచ్చి రైతు బంధు ఇస్తున్నాడు, సాగునీటి పథకాలను రూపొందించి నీళ్లను తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఎవరు కలగన్నారు, ఎవరు ఊహించారు? ప్రపంచంలో ఏడా జరగలే. ప్రపంచంలో నేను చెప్పేది ఒక భారతదేశం కాదు, తెలంగాణ కాదు, 40 లక్షల ఎకరాలకు నీళ్లను ఇవ్వగలిగినటువంటి ఒక మహాప్రాజెక్టును కొబ్బరికాయ కొట్టిన రోజు నుంచి 3 ఏళ్ల లోపల నీళ్లను కళ్ళకు చూపించినటువంటి ఘనుడు కేసీఆర్. మరి మంత్రివర్యులతో మాట్లాడుతున్నప్పుడు ఒక్క విషయం మరి దృష్టికి వచ్చినటువంటి విషయం మీకు షేర్ చేస్తా ఉన్నాను. ఏదైతే మన దగ్గర ఇంత పెద్ద మొత్తంలో కాడి ఉత్పత్తి అవుతున్నప్పుడు మనం గతంలో అయితే మరి ఇక్కడ అవసరాలకు తీరిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు మనం పంపించేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి చాలీ చాలినటువంటి కాడి ఉత్పత్తి ఉన్నటువంటి రోజులలో మనం చెక్ పోస్టులు పెట్టి బయటికి దాటకుండా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉండే. కానీ ఇలా విపరీతమైనటువంటి పంటలు వచ్చిన తర్వాత, సౌకర్యాలు పెరిగిన తర్వాత దీన్ని ఏ విధంగా మనం కన్జ్యూమ్ చేయాలనేటువంటిది ఒక పెద్ద టాస్క్ కింద ఉన్నది. దానికోసం నేను ఇప్పుడు మంత్రి గారిని అడిగితే వారు చెప్పేది ఒకటే, మనం పండించేటువంటి పంట ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్ కు మరి వైబిలిటీ లేదని కూడా చెప్పడం జరుగుతా ఉంది.